తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలం అన్నవరం గ్రామ బీసీ కాలనీ మొట్టమీద వెలిసిన శ్రీ నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. గరగల సంబరం, నృత్యాలు, కోలాటం, కాళీమాత వేషధారణ, బాణసంచాలతో భక్తులు సందడి చేశారు. ప్రతి సంవత్సరం అమావాస్యకు 5 రోజుల ముందుగా అమ్మవారి మహాజాగరణ కార్యక్రమం జరుగుతుందని ఆలయ ధర్మకర్త రాయవర్పు గంగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, యువత పాల్గొన్నారు. దశమి ఆదివారం నాడు శ్రీ శ్రీ నూకాలమ్మ వారి గరగలు తీయడం జరిగిందండి. గరగలు తీసిన దగ్గర నుంచి శ్రీ అమ్మవారు తన పురవీధుల్లో ప్రతిరోజు జాతర మహోత్సవం జరిపించుకున్నది. అలాగే ఈరోజు 31వ తారీఖున గురువారం నాడు జాతర మహోత్సవ సందర్భంగా జాగర కార్యక్రమం అంటే 7 గంటల నుండి 8 గంటల వరకు శ్రీ శ్రీ నూకాలమ్మ వారు సమక్షంలో అతి వైభవంగా గరగల మహోత్సవము, కోలాట కార్యక్రమము, కాళికాదేవి నృత్యముతో ఈ కార్యక్రమం కమిటీ వారు ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఉదయం శుక్రవారం నాడు ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, రాత్రి 9 గంటల వరకు శ్రీ నూకాలమ్మవారి సర్వ దర్శనములు ప్రారంభమవుతాయండి. భక్తులేవన మంది ఇచ్చేసి శ్రీ నూకాలమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసినదిగా కోరదన్నది. శ్రీ నూకాలమ్మవారు అన్నవరం గ్రామంలోనే గ్రామ దేవతగా వెలయి ఉన్నారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా శ్రీ అమ్మవారు తన అమ్మైనటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి వారి రత్నగిరిని ఆనుకొని మెట్టపైన వెలసి ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి శ్రీ అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసినదిగా కోరడం. విశాఖపట్నం